దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. ఇది మన చంద్రాల సర్కు అక్షరాల సరిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే ఆయన అన్ని సర్దుకుంటారు. దాంతో పాటు తన వాళ్లకు నాలుగు రాళ్లు వెనకేసుకునేలా పక్క ప్లాన్ చేస్తారు. బలమైన మీడియాతో అవినీతి చేయని వాడిగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ అమరావతి లాంటి భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన బాబు ఈసారి మాత్రం తప్పించుకోలేదు. చంద్రబాబు నారాయణ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్నది ఏపీ ప్రభుత్వ విచారణలో తేలింది. ఇదే విషయాన్ని సిట్ కూడా ఖరారు చేసింది. దీంతో జైలుకు వెళ్లడానికి A1 చంద్రబాబు, A2 నారాయణ రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. ఏపీకి రాజధాని అమరావతి అని కూడా చెప్పడానికి సమయస్తూ సీట్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్, అలైన్మెంట్ పేరిట క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో చంద్రబాబు నాటి మంత్రి నారాయణ చేసిన అక్రమాలను నిగ్గు తేల్చి బయటకు తీసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట అమరావతిలో చంద్రబాబు పెద్ద కుంభకోణం చేశారు. దీనికి నాటి మంత్రి నారాయణ కీలక సూత్రధారి. ఇద్దరు ముందే లీక్ చేసుకుని మరీ అక్కడ భూములు కొని కోట్లకు పడగలెత్తారు. అందుకే ఈ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారాయణలు చేర్చి వీరిద్దరూ కూడా అక్రమాలు చేశారని బయటపడింది. చంద్రబాబు నిజాయితీ అని చెప్పుకునే ముసుగు ఇప్పుడు అమరావతి కుంభకోణంతో తీరిపోయింది. A1 గా ఉన్న చంద్రబాబు, A2 గా ఉన్న నారాయణలు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ ఊచలు లెక్కబెట్టే రోజు దగ్గరలోనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.